హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ టవర్లపై ఉండే పరికరాలను దొంగలిస్తున్న ముఠాను దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు హెడ్స్ చోరీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60 లక్షల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రష్మి పెరుమాల్ పేర్కొన్నారు. Basically, this is equipment which is used in mobile towers. దీంట్లో essential equipment ఇది. ఇది regular గా theft అవుతుంది అని మాకు information ఉండింది. So ఇది ఒక పెద్ద racket. This people who are actually installing, installation చేస్తున్న time లో workers over ఉంటారు. The same workers are actually coming back to మళ్ళీ దొంగతనం వాళ్ళే చేస్తున్నారు. ఈ specific ఈ towers మీద ఎక్కి installation చేయాలంటే దానికి కొంచెం specialist knowledge ఉండాలా, also ఆ technical expertise ఉండాలా. ఈ specific persons only are వాళ్ళని will come కంపెనీస్ హైర్ చేసుకుంటారు. సో ఒకసారి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ సేమ్ పర్సన్స్ వచ్చి మళ్ళీ దాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి దెన్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్ ఇన్ ది మార్కెట్.